హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో క్లైమేట్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో. రెయిన్ పడి ఆగిన తర్వాత కూల్ కూల్గా చాలా బాగుంది క్లైమేట్. అయితే రెయిన్ పడింది కాబట్టి మనము ఇవాళ ఏదైనా వేడి వేడిగా ఏదైనా స్నాక్ చేసుకొని తిందామా. చల్ల చల్లగా ఉండే ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి చల్ల పునుగులు అనమాట. ఫస్ట్ అయితే ఈ క్లైమేట్ని మీరు ఎంజాయ్ చేయండి. చూసారా వెదర్ అయితే ఎంతో బాగుంది కదా, నాకైతే బాగా ఇష్టం ఈ వర్షం పడి ఆగిన తర్వాత ఈ కూల్ కూల్ క్లైమేట్. ఫస్ట్ అయితే మన డెలిషియస్ రెసిపీ చల్ల పునుగులు ఎలా చేయాలో చూసుకుందామా. చూసారా ఎంత డెలిషియస్గా ఉన్నాయో. ఇవి ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటాయి. మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇది మంచి స్నాక్ అని చెప్పొచ్చు, ఈవినింగ్కి టీ టైం స్నాక్ అని చెప్పొచ్చు. ఈ వేడివేడిగా ఈ చల్ల పునుగులు తినేసి కాస్త టీ తాగితే చాలా మంచిగా అనిపిస్తుంది కదా మనసుకి. ఫస్ట్ అయితే ఈ పునుగుల్ని మనం ఎలా చేయాలి ఏంటి చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ డెలిషియస్ పునుగుల్ని ఇవాళ ఎంజాయ్ చేద్దాము. ఇందుకోసం మనము ఒక కప్పు మైదా తీసుకుంటున్నాము. ఒక కప్పు మైదాకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనికి సన్నగా తరిగిపెట్టిన జింజర్ పీసెస్ అండ్ పచ్చిమిర్చి పీసెస్, ఇంకా కర్రీ లీవ్స్ కూడా సన్నగా చాప్ చేసి పెట్టేసుకోవాలి. ఒక బౌల్లోనికి ఈ మైదాని తీసేసుకొని అందులోనికి ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామో అదే కప్పుతో కోడ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మెజర్మెంట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ జింజర్ అండ్ 1 టీ స్పూన్ పచ్చిమిర్చి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనికి వెళ్తున్నాయి సన్నగా చాప్ చేసుకున్న కర్రీ లీవ్స్. దీంట్లోనికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాము. కాస్త వంట సోడా కూడా యాడ్ చేద్దాము. 1 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేద్దాము. ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనకు 1 అవర్ వరకు రెస్ట్ ఇచ్చేయాలన్నమాట. మంచిగా మిక్స్ చేసేసుకొని 1 అవర్ ఈ బ్యాటర్కి రెస్ట్ ఇచ్చేయాలి. తర్వాతనే మనము పునుగుల్ని వేసుకోవాలి. ఇది వాటర్ కొంచెం చూసి వేసుకోవాలి. ఇది మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. బ్యాటరు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొంచెం చూసారా ఇలా వేస్తే పడిపోవాలి మనకు పునుగులు. అలా వేయాలి, అలా ఉండాలి మన బ్యాటర్ అనేది. అందుకని వాటరు జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి. వాటర్ ఎక్కువైతే మనకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, తక్కువైతే ఏమో లోపల పిండి పిండిగా అలానే ఉంటాయన్నమాట. అందుకని పర్ఫెక్ట్గా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. చూసారా మనము ప్లేట్ పెట్టేసి 1 అవర్ రెస్ట్ ఇచ్చేద్దాము. 1 అవర్ తర్వాత మన బ్యాటర్ అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు మనము స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఈ పునుగుల్ని వేసేసుకుందాము. ఇలా స్పూన్తో అయినా వేసేసుకోవచ్చు, ఆయిల్ దగ్గర కొంచెం భయపడే వాళ్ళు, లేదా చేతితో కూడా వేసుకోవచ్చు. నేను 2 రకాలుగా చూపిస్తాను. చూసారా ఇందాక స్పూన్తో వేసాను కదా, ఇప్పుడు చేత్తో వేసి చూపిస్తున్నాను. ఇలా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి మనకు వేయంగానే పైకి లేసి వచ్చేస్తాయి, ఎందుకంటే మనము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఇవి వేయాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోనికి ఫ్లేమ్ని టోన్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు లోపల కూడా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఇవి చిన్న చిన్నవిగా వేసుకోవాలి, పునుగులు చిన్నవిగానే ఉండాలన్నమాట. చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి వీటిని తీసేసుకొని ఒక టిష్యూ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారా మన చల్లటి క్లైమేట్కి చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనికి కాంబినేషన్ మనము చట్నీ కూడా రెడీ చేసుకుందాము. దీంట్లోనికి పుట్నాల చట్నీ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. చూసారా మనము స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసేసుకొని 4-5 పచ్చిమిర్చిని వించుకొని వేసుకోండి, లేకపోతే అది ఆయిల్ వేసినప్పుడు పగులుతుంది. నెక్స్ట్ ఇందులోనికి 2 అల్లం ముక్కలు, 4-5 కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసాం కదా. ఇవి మంచిగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసి ఇందులోని కాస్త చింతపండు, కాస్త సాల్ట్, ఒక చిన్న కప్పుతో పుట్నాలన్నమాట. పుట్నాలు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. చూసారా ఇది మొత్తాన్ని మనము మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్నాము. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ బ్లెండ్ చేసుకుంటే మనకు మెత్తగా బ్లెండ్ అయిపోతుంది. చూసారా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. దీంట్లోనికి పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి అందులోనికి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేద్దాము. ఇవి కాస్త చిటపల్లా ఆడిన తర్వాత ఇందులోనికి ఎండుమిర్చి ఫ్లేక్స్ కూడా యాడ్ చేద్దాము. నెక్స్ట్ ఇందులోనికి చివరగా వెళ్తుంది కర్రీ లీవ్స్ అన్నమాట. కర్రీ లీవ్స్ వేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత
ఈ చట్నీని అందులోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుందాము. గట్టిగా ఉంటే కాస్త వాటర్ యాడ్ చేద్దాము, లేకపోతే అవసరం లేదు. చూసారా మన పర్ఫెక్ట్ కాంబినేషన్, చల్ల పునుగులు విత్ పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. చూసారా ఎంత డెలీషియస్గా ఉందో, మంచి కాంబినేషన్ కదా ఇది. ఈ చల్ల పునుగులతోటి ఆ పుట్నాల చట్నీ పర్ఫెక్ట్ అన్నమాట, మన పర్ఫెక్ట్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం మనము. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చల్ల పునుగులు విత్ పుట్నాల చట్నీ అన్నమాట. పర్ఫెక్ట్, మన స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఎంజాయ్ ద స్నాక్. కూల్ వెదర్కి చల్ల పునుగులు.